యేసు ప్రభు పాపం చేశాడా? ఒకవేళ చేయకపోతే ఆయన ఎందుకు బాప్తిజం తీసుకున్నాడు? విలియం సార్, జాని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బాప్తిజం గురించి నలుగురు సువార్తికులు రాయటం జరిగింది. అయితే మార్కు లూక ఏం జరిగిందో రాసుకుంటూ వచ్చేశారు. అయితే అసలు ఎందుకు ఇలా జరిగింది, అసలు దీనికి కారణం ఏంటి అనే విషయాన్ని ప్రస్తావించిన వ్యక్తి ఎవరంటే మత్తయి. మత్తయి సువార్తలో ఎందుకు అనంటే కనుక బాప్తిస్మ ఇచ్చి యోహాను మత్తయిని యేసు ప్రభువారిని క్వశ్చన్ చేస్తాడు, నువ్వు నన్ను అడుగుతున్నావు ఏంటి బాప్తిస్మ ఇవ్వమని, నేను నీ దగ్గర తీసుకోవాలి కదా అనేసి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి జవాబు, దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్, ఏమన్నాడంటే నీతి యావత్తు జరుగు నిమిత్తము ఇలాగ అవ్వనివ్వు అని అన్నాడు. హీ కేమ్ టు ఫుల్ఫిల్ ద రైచియస్ రిక్వైర్మెంట్స్. ఆయన రక్షకుడిగా ఉండటానికి రైచియస్ రిక్వైర్మెంట్స్ కోసం చేశాడు. ఆయన పాపం చేశాడు కాబట్టి బాప్తిస్మ తీసుకోవట్లేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఆయన యోహాన్ దగ్గరకు వచ్చి బాప్తిస్మ తీసుకోవడానికి రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అవడానికి చేశాడు. అందుకనే నీతి యావత్తు జరుగు నిమిత్తం ఇలా కానివ్వు అని అన్నాడు. దట్స్ నెంబర్ వన్. రెండో విషయం ఏంటి అని అంటే కనుక, దీన్ని నేను ఎగ్జాంపుల్ లాగా కోట్ చేస్తూ ఉంటాను. ఏంటనంటే న్యూజిలాండ్కి చెందిన వాళ్ళు, ఆఫ్రికాకి చెందినటువంటి వాళ్ళు, కొంతమంది క్రికెట్ ప్లేయర్స్ వేరే కంట్రీకి వెళ్ళి ఆ కంట్రీ క్రికెట్ ప్లేయర్స్ అయ్యారు. అలా ఎందుకు అయ్యారంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు సిటిజన్షిప్ తీసుకున్న తర్వాత అప్పుడు ఆ కంట్రీని రిప్రజెంట్ చేస్తూ ప్లేయర్స్ అవ్వగలిగారు, లేకపోతే అవ్వలేరు. యేసుక్రీస్తు ప్రభువారు భారత్ మానవాళిలో ఒకడిగా గుర్తింపు పొందాలి, మానవాళిని రిప్రజెంటేటివ్గా ఆయన ఉండాలంటే హీ మస్ట్ బి ఐడెంటిఫైడ్ యాజ్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. అందుకనే పాపము నిమిత్తము తప్పించి మిగిలిన అన్ని విషయాల్లో మనతో ఒకడిగా ఉంటున్నాడని హిబ్రీ గ్రంథకర్త 4:15 రాశాడు. సో యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిజం తీసుకోవటం ద్వారా హీఈస్ ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ విత్ హ్యుమానిటీ, మానవులలో ఒకడుగా గుర్తింపు పొందుతున్నాడు, నేను మీలో ఒకడిని అనేటువంటిది ఆయన ఇస్తున్నాడు. అందుకనే అన్ని విషయాల్లో మన వలె శోధింపబడ్డాడు, కానీ ఆయన మాత్రం పాపం చేయలేదు. సో దీస్ ఆర్ ద టూ మెయిన్ కాన్సెప్ట్స్ వీ కెన్ అండర్స్టాండ్. ఒకటి రైచియస్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి, రెండోది హ్యూమన్స్తో ఐడెంటిఫై అవ్వడానికి బాప్తిజం తీసుకున్నాడు. అంతేగాని ఆయనలో పాపం ఉందని కానీ పాపం పాపపు ఛాయలు ఆయనలో ఉన్నాయని అస్సలు కానీ కాదు. వండర్ఫుల్, థ్యాంక్ యూ.